హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మళ్ళీ ఇంకో బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్ ఏంటో కాదండి, సో ఇండక్షన్కి వెళ్ళి వచ్చాను కదా. ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నాకు తెలుస్తుంది. సో వచ్చిన తర్వాత ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మాకు మళ్ళీ టీమ్ అవుటింగ్ అనేది ప్లాన్ చేశారనమాట. దానికోసమే వెళ్ళిపోతున్నా ఎండలో ఫుల్గాను. సో ఎక్కడ ఆఫీస్ అనేది నాకు తెలియదు అనమాట. ఇంకలా నడుచుకుంటూ వెళ్తే కాల్ చేసి అడిగాను. ఫైనలీ ఆఫీస్కి అయితే రీచ్ అయ్యా. వెయిట్ చేస్తున్నాను మేడం ఎప్పుడు వస్తారు అని చెప్పి నా కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా మేము స్టార్ట్ అయ్యాం మేడం వచ్చి రాగానే. ఎందుకు ఇలా బ్లడ్ చేస్తాను అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదండి ఇలా వీడియోస్లో కానీ లేదా యూట్యూబ్లో పెట్టడం. అందుకని చెప్పేసి బ్లర్ అయితే చేస్తాను అనమాట వాళ్ళ ఫేసెస్. మరీ అంత ఓవర్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇష్టం లేదన్నప్పుడు ఆ డెసిషన్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ ఏమో బండి మీద ఫీమేల్ ఎంప్లాయీస్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్కి కార్ అయితే అరేంజ్ చేశారనమాట ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి. సో నేను అలా వీడియోస్ అయితే తీసేసిన మీతో ఒక పాటు కూడా షేర్ చేసుకుందాం నా ఎక్స్పీరియన్స్ నా అవుటింగ్ చెప్పు. సో ఇది వెంకోజపాలెం ఏరియా అండి, చూడకండి. అంటే మేము ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట. చూడగానే ఒకేసారి అన్నీ గుర్తొచ్చాయి అనమాట మెమరీస్. ఇంకా వీడియోస్ అయితే ఇలా తీస్తున్నాను. సో ఫ్రంట్లో కూర్చున్న ఇద్దరునేమో మా మేనేజర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధురవాడ ఏరియా. ఇది ఇది అయితే అసలు మర్చిపోలేని ఏరియా అనమాట. డిప్లొమా కాలేజ్ అంతా నాకు ఇక్కడ సాంకేతిక కాలేజ్లో అయ్యింది. ఇంకా ఫుల్ బంక్స్ కొట్టేసి కాలేజెస్ ఈ స్టేడియంకి ఒక 2-3 times వెళ్ళాం మాకు. అంటే స్టేడియం అంటే ఏదో మ్యాచ్ అనుకుంటారేమో, మ్యాచ్ కాదు జస్ట్ ఖాళీ స్టేడియం చూడడానికి వెళ్ళా. అదొక ఆనందం అనమాట, అదొక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆ టైంలో అప్పట్లో. సో ఇంకలా ఇక్కడ కాలేజ్ పంక్ కొట్టేసి వచ్చేసి మూల మూల గల్లీలు తిరగడం అవన్నీ బాగుండేవి చాలా. ఇంకలాగా చూస్తూ ఈ ఏరియా గురించి కూడా చాలా రోజులు అయింది కదా అని అలా బయట చూస్తూ అయితే కూర్చున్నాను. ఇంకా ఆనందపురం దగ్గర గుకాటింగ్ దగ్గర నాని పింకియాల్ రెస్టారెంట్ ఉంది కదా, అదైతే కనిపించింది అనమాట వెళ్ళేదారిలో. ఓకే బాగుంది చాలా, అంటే బయట నుంచి అయితే బాగుంది, మరి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలి, ప్లాన్ చేయాలి ఎక్కడైనా వెళ్ళడానికి. ఇంకా ఫైనలీ మేమైతే రీచ్ అయ్యాము, రిసార్ట్కి అయితే వచ్చేసాము. రిసార్ట్ పేరు ఆనంద్ అనన్య రిసార్ట్ అనమాట. వచ్చేసాము లోపలికి. సో ఇది అవుట్ సైడ్ బయట దారి, అంటే వెళ్ళే దారిది. బాగుంది కదా, బాగుంది గ్రీనరీతో. ఇంకా కార్ ఇలా లోపలికి ఎంటర్ అయ్యిందో లేదో ఇంకా మా గర్ల్స్ అంటే ఫొటోస్ పిచ్చి మామూలుగా ఉండదు కదా ఇంకా మా డిస్కషన్ అనమాట. ఇక్కడ పిక్స్ తీసుకుందాం, ఈ ప్లేస్లో పిక్స్ తీసుకుందామా, ఇక్కడ ఫొటోస్ తీసుకుందాము, ఇక్కడ బాగుంది కదా ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఇంకా కార్ అప్పటికి దిగలేదు, మేము దిగకుండానే జస్ట్ ఎంటర్ అయ్యాము. ఇంకా మేము స్టార్ట్ చేసామన్నమాట ఇలా పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి. ఇంకా తర్వాత దిగి ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. వెళ్ళి వెళ్ళగానే స్వాగతం ఫుడ్ అంటే స్నాక్స్ లాగా గట్టి పకోడీ పెట్టారు. గట్టి పకోడీను ఏం పకోడీ అసలు నాకైతే అర్థం కాలేదు, నాకు అంత మరి ఎక్కలేదు, వదిలేసాను అలానే. ఇంకా అవి తినేసాక ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాగ్స్ పెట్టుకొని. బ్యాగ్స్ పక్కన ఎవరు తిరుగుతారు కదా, సో అందుకని చెప్పేసి బ్యాగ్ పెట్టడానికి అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటాను. ఇంకా ఇక్కడ కూడా బ్లర్ చేశాను కాబట్టి నా ఫేస్ చూడ బ్లర్ అయిపోయింది. సో ఇవి రూమ్స్ అనమాట. ఇక్కడ వచ్చేది గర్ల్స్ రూమ్, ఓపెన్ చేసుకుని వెళ్ళింది. నైట్ ఫుడ్ ఇది, మాకు డిన్నర్ అయితే ఇది పెట్టారు. ఏదో ఓకే రెస్టారెంట్ కదా అని పెద్ద హై ఎక్స్పెక్టేషన్స్ లాంటివి ఏం కాకుండా నార్మల్గా ఉంది. తర్వాత మేల్ అండ్ ప్లస్ అంటే బాయ్స్ అందరూ క్రికెట్ ఆడడంలో ఫుల్ బిజీ అవుతారు అనమాట. మేము గర్ల్స్ అయితే పక్కన నుంచొని అలా చూస్తూ ఉంటున్నాము. మేము అప్పటికి పిలుస్తున్నారు అండి ఫీల్డింగ్ ఏమైనా చేయండి అంటే ఒక అమ్మాయికి అలానే బాల్ తగిలేస్తుంది. ఇంకా భయం వేసేసి ఇంకా మేమైతే పక్కకి వెళ్ళిపోయాము, వద్దురా బాబు ఇంకా చాలా ఫీల్డింగ్ లేదు ఏం లేదు దూరం నుంచి చూద్దాం కదా అని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి ఇంకా తప్పించుకున్నాము. నెక్స్ట్ అయితే స్విమ్మింగ్ పూల్లో దిగాం. ఆ తర్వాత ఇదిగోండి మన కళ డ్యాన్స్లో డీ కూడా తెలియదు, బట్ ఏదో అక్కడ మ్యూజిక్ వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ ఎదురుగా ఒక అన్న ఉన్నాడు కదా, అన్న కొరియోగ్రాఫ్ చేయనీట్గానే అది వేస్ట్ అప్ చేస్తా నేను అలా ఇక్కడ దింపేస్తా అని చెప్పేసి అంతా అన్న చెప్తున్నాడు. నేను ఇంకా ఏం చేస్తున్నానో అక్కడ నాకు తెలియట్లేదు. దయచేసి మీరు చూసైతే నవ్వుకోకండి వీడియోని. దీనికన్నా ముందు స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీ అయింది, అది వీడియో క్యాప్చర్ అయితే చేయలేదు ఎవరున్నా. ఏంటి నేను ఒకదాన్ని ఉన్నాను గర్ల్స్ ఎవరు లేరు అని అనుకుంటున్నారా వాళ్ళు, మరి నాకన్నా ఎక్కువ సిగ్గుగా ఉన్నది ఇంకా వీడియో కదా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ వేశారు డ్యాన్స్ వెళ్ళిపోయారు, పక్కన కూర్చున్నారు అనమాట. ఇంకా నేను ఎందుకు లేదు పక్కన కూర్చోవడం, ఏదో ఇప్పుడు ఉన్నాను కదా అని చెప్పేసి డాన్స్ అయితే వేసాను. ఎలా వస్తాయండి అని చెప్పి ఆ మూమెంట్ అయితే ఎంజాయ్ చేసేద్దాం అని అనుకొని ఇంకా నేనైతే నిలబడి డాన్స్ ఆపలేదు. ఏదో పిచ్చి పిచ్చి నవ్వు పిచ్చి పిచ్చి డాన్స్ పిచ్చి పిచ్చిగా అవుతున్నాను అనమాట, నవ్వుకుంటారేమో చూసి.
సో నమ్ముకోకండి. ఈ రిసార్ట్ మొత్తానికి నేను కొంచెం ఎంజాయ్ చేసింది ఏ పార్ట్ అయినా ఉంది అని అంటే ఈ రెయిన్ డాన్స్ అనమాట. స్టార్టింగ్ లో నేను కొంచెం సిగ్గేసింది, ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యాను కదా, నాకు ఎవరు తెలియదు, సో సిగ్గుపడ్డాను అనమాట కొంచెం. ఇంకా ఆ తర్వాత ఇంకా నార్మల్ అయిపోయాను. ఏముండలే, పని లేదు, ఇక్కడ ఎవరికి రాదు కదా, ఇక్కడ చూడండి అందరూ అంతే అద్భుతంగా వేస్తున్నారు నాలాగా. ఇంకా నేను కూడా లైఫ్ తీసుకున్నాను అనమాట, ఇక్కడ అంత పెద్ద డాన్సర్లు ఎవరు కాదు, జస్ట్ చిల్ అవుతున్నారు కదా, మనం కూడా ఇంకా అలా వాళ్ళతో కలిసి చిల్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళతో కలుస్తాను. ఇది అయిన వెంటనే నెక్స్ట్ ఓపెన్ థియేటర్ అనమాట. ఇది వెనక నుంచి సర్ప్రైజ్ లాగా మాకు ఫుల్ భయపడతాం ఒకేసారి. క్లాసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియోలో రికార్డ్ చేసినప్పుడే ఎంత బాగున్నాయి అంటే ఇంకా అక్కడ మా తనకి మేము ఏదో ఓపెన్ థియేటర్ కదా అని చెప్పేసి మూవీ వేశారు, చూస్తున్నాము. ఇంక సడన్ గా వెనక నుంచి క్లాసెస్ వచ్చేసి చాలా బాగుంది. సో స్విమ్మింగ్ పూల్ లో అది క్యాప్చర్ చేయలేదు అన్నాం కదా, ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో వాటిలో ఇది ఒక వీడియో అయితే తీయమన్నా నేను, ఎవరు స్టార్ట్ చేయలేదు. ఇవి కొన్ని పిక్స్ అనమాట, జస్ట్ పిక్స్ మాత్రమే తీసుకున్నా. స్విమ్ చేస్తున్నట్టు పెద్ద స్విమ్మింగ్ రాదనుకోని జస్ట్ పిక్స్ వీడియోస్ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్, ఇది మార్నింగ్ వ్యూ అనమాట, మా రూమ్ దగ్గర ఇలా బయటకు రాగానే బాగా కనిపించిందని క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మేము అందరం వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసాను వెంటనే మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. మాకు ట్రోఫీస్ ఇచ్చారనమాట, లాస్ట్ ఇయర్ అందరు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ ట్రోఫీస్, షర్ట్స్ ఇంకా అలా ఇచ్చారు. మనం మీకేమొచ్చింది అని అయితే అడగద్దు, కొత్తగా జాయిన్ అయ్యాం కదా, నెక్స్ట్ ఇయర్ ఏదో ఒకటి కొట్టేద్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అదంతా అయిపోయింది ఈవెంట్, స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసినాము. ఎండ అయితే మధ్యాహ్నం టైంలో మేము స్టార్ట్ అయ్యాము. ఎండ పిచ్చ పిచ్చగా ఉంది. ఎండ అయితే కాళ్ళు ఏసీ వేసుకున్నా ఇంకా ఏసీ అస్సలు తగలట్లేదు. నేను సెంటర్లో కూర్చున్నా, స్టిల్ నాకైతే ఫుల్ చెమటలు పట్టేసి, నాకే కాదు నా మధ్యలో కూర్చున్న నా పరిస్థితి ఇలా ఉంది అని అంటే ఇంకా నా పక్కన అటు ఇటు కూర్చున్న వాళ్ళ పరిస్థితి మీరే ఇంకూహించుకోండి. మీ ఊహకే నేను వదిలేసాను అనమాట. అది ఇంకా అలా ముందుకెళ్తుండగా మాకు జాతర కనిపించింది. నాకు జాతర అంటే శిల్పారామం మధురవాడ దగ్గర ఉంటుంది కదా, ఎప్పుడు కాలేజ్ బంక్ కొట్టినా మేము ఆ పార్క్ ఖచ్చితంగా వెళ్లాల్సిందే, డుమ్మాకొట్టి కాలేజ్. సో మేము చాలా రక్తాలు చిందించాం బస్సు ఎక్కడానికి కార్ షెడ్ లో. నెక్స్ట్ ఇంక వాళ్ళు డ్రాప్ చేసేసారు నన్ను ద్వారకా నగర్ దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కేసాను నేను ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇంకా కార్లోనే నాకు అంత చెమటలు పట్టాయి అంటే ఇంకా బస్సులో అయితే ఫుల్ చంపేసింది. ఇప్పుడే ఇలా ఉంది అండి, ఇంకా మే జూన్లో ఇంకా పరిస్థితి ఏంటో అనేది అస్సలు అర్థం కావట్లే. ఎలా ఉంటుంది వేడి అనేది చాలా. ఇంకా అలా బస్సులో కూర్చుంటూ వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు మా ఇల్లు వస్తుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా, ఎప్పుడు స్నానం చేసేసి ఏసీ వేసుకొని పడుకుంటానా అని చెప్పేసి. ఇంకా అలా బోర్ పడుతుంది కదా అని వీడియో చాలా పిచ్చిదాగా తీసుకుంటున్నాను. పక్కన ఒక అంకుల్ చూస్తున్నారు, బట్ స్టిల్ ఏమైనా పట్టించుకోలేదు, ఓకేలే అని చెప్పి. ఇంకా ఫైనల్గా నా స్టాప్ అయితే వచ్చింది. ఇంకా వెంట వెంటనే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను స్టాప్ రావడానికి. ఇంకా నా స్టాప్ వచ్చింది కదా, నేనైతే బస్సు దిగిపోయి. సో నాకు ఇక్కడ ఇంకో టాస్క్ అనమాట, ఆటో దొరకాలి. సో ఎండ బాబోయ్, ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికైతే రీచ్ అయిపోయాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.